హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ సూర్య ఇవాళ మనం ఇది క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది లైసెన్స్లో ఒక పార్ట్ లైసెన్స్లో టూ పార్ట్స్ ఉంటాయి వాటిల్లో ఒకటి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఇంకోటి క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ ఈ రెండిటికి తేడా ఏంటి అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఓకే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ని అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు సఫారీ ఓపెన్ చేద్దాం ఇది ఎన్సిఎస్ వెబ్సైట్ ఇక్కడ నేను యుఎండ్ ఐ అనే సాంగ్ని అయితే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను దీన్ని ఇక్కడ కింద డౌన్లోడ్ చేసుకోవాలి మీరు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ చాలా సాంగ్స్ అయితే ఉన్నాయి ఎన్సిఎస్ సాంగ్స్ ఇది ఇప్పుడు జస్ట్ టెస్ట్ అని ఒకటి పెట్టాను అది ఒక చిన్న టూ సెకండ్ స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంది మ్యాక్ది అయితే అది జస్ట్ ఒక డెమోకి పెట్టాను అలా ఇప్పుడు ఆ టైటిల్ అయితే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ మాత్రం నేను చెప్పినట్టు పెట్టాలి మీరు ఏదైనా డిస్క్రిప్షన్ పెట్టుకొని దాని కింద ఒక డిస్క్రిప్ దాని కింద ఇంకొద్దిగా మ్యాటర్ అయితే పెట్టాలి నేను చెప్పినట్టు కరెక్ట్గా ఖచ్చితంగా మీరు ఏదన్నా లింక్ ఇప్పుడు ఏదన్నా ప్రోడక్ట్ లింక్ అయినా కానీ ఏదన్నా అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇంట్రోకి పెట్టుకుంటే ఆ మ్యూజిక్ మీరు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ లింక్ అయితే పెట్టి దాని కింద అయితే మీరు అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ని అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి మీరు అది లింక్స్ కొన్ని నేను ఎలా ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు లైసెన్స్లో వచ్చేస్తే టూ టైప్స్ ఆఫ్ లైసెన్స్ అయితే ఉంటాయి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ లైసెన్స్ ఆ రెండిట్లో రెండిటికి తేడా ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్ యూస్ యూట్యూబ్ లైసెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా సినిమా పాట పెడితే దాంట్లో వచ్చేదైతే ఇప్పుడు వస్తే వస్తేమో అది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ కామెంట్స్ లైసెన్స్ ఇప్పుడు నో కాపరేట్ సౌండ్స్ ఇప్పుడు క్లియర్గా మీకు అదైతే ఇస్తారు ఇప్పుడు నేను ఎన్సిఎస్ నుంచి సాంగ్ ఏదైనా పెడితే క్రియేటివ్ కామెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ టైటిల్ సంథింగ్ పెట్టేస్తాను నేనే మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు అది మీరు క్రియేటివ్ కామెంట్స్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే అది నో కాపరేట్ సాంగ్స్ లైక్ ఇప్పుడు ఫ్రీ 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 సాంగ్స్ని ఫ్రీ మ్యూజిక్ని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రీ ఇమేజెస్ అయినా ఏదైనా క్రియేటివ్ కామెంట్స్ అయితే మీరు ఎనేబుల్ అది లైసెన్స్ దగ్గర అది ఖచ్చితంగా చేసుకోవాలి ఇది డిస్క్రిప్షన్లో సాంగ్ క్రెడిట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు నేను యూ అండ్ ఐ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా ఎన్సీఎస్ నుంచి సాంగ్ క్రెడిట్స్లో యూ అండ్ ఐ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత యూ అండ్ ఐ సాంగ్ లింక్ని అయితే పెట్టాలి ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఒక నిమిషం ఆగి పెడదాం ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టిస్ట్ క్రెడిట్స్ పెడదాం అనుకుంటున్నా కింద ఆర్టిస్ట్ క్రెడిట్స్ పెడతా సాంగ్ క్రెడిట్స్ తర్వాత దాన్ని అయితే మనం కాపీ చేసుకుందాం ఆ లింక్ని ఆల్రెడీ నేను ఆర్టిస్ట్ క్రెడిట్స్ని కాపీ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ ఆర్టిస్ట్ క్రెడిట్స్ని పెడదాం నేను స్పాటిఫై నుంచి అయితే కాపీ చేసుకున్నా స్పాటిఫై యాప్ నుంచి ఆర్టిస్ట్ క్రేట్స్ జియోక్ సార్ కాబట్టి ఆర్టిస్ట్ ఇప్పుడు జియోక్సార్ అని రాసి స్పాటిఫైలో ఆర్టిస్ట్ లింక్ అని అయితే ఇట్లా స్పాటిఫై నుంచి తీసుకున్న లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను నేనైతే ఇక్కడ ఆన్ స్పాటిఫై అని పెడదాం అనుకున్నా కానీ ఏమొద్దు అవసరం లేదు జస్ట్ జియోక్ సార్ ఇక్కడ ఓపెన్ స్పాటిఫై ఉంది చాలు కామా అంటే ఇంకెవరన్నా అనుకుంటారు అనుకుంటారు అవసరం లేదు ఫాలో ఆన్ స్పాట్ ఫైన్ కింద పెడితే చాలు ఇక్కడ కింద పెడితే చాలు ఇప్పుడు మనం సాంగ్ అయితే ఎట్లా లింక్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఎట్లా లింక్ను కాపీ చేసుకోవాలో మళ్ళీ సేమ్ ఎన్సిఎస్లోకి వచ్చేసి ఇక్కడ దీన్నైతే తీసుకుపోయి ప్లస్లో పడేయాలి క్రోమ్ అయితే క్రోమ్ సఫారీ అయితే సఫారీ ఆ అయితే కాపీ చేయాలి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఆర్టిస్ట్లో కాదు సాంగ్స్లో నేను మళ్ళీ ఇక్కడ కాపీ కొట్టాను అది నేను చేసిన మిస్టేక్ ఇక్కడ యాక్చువల్గా పేస్ట్ కొట్టాలి మళ్ళీ కాపీ చేసుకుందాం దాన్ని కాపీ చేసుకుందాం కాపీ పేస్ట్ ఇక్కడ ఆ లింక్ని అయితే వచ్చేసింది ఇప్పుడు మీరు అద్భుతంగా వీడియోనైతే అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోనైతే మీరు ఇప్పుడు తమ్ అయితే మీరు మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఏం చెప్పను మీకు నచ్చిన తమ్ పెట్టుకోండి ఇక్కడ మోర్ ఆప్షన్స్లో ఖచ్చితంగా లైసెన్స్లో క్రియేటివ్ కామెన్స్ అట్రిబ్యూషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఎంబైడింగ్ ఇదంతా మీ ఇష్టం మీరు మామూలుగా ఏది చేసుకుని నేను అయితే కామెంట్ విజిబిలిటీ అలా కా ఆల్ కామెంట్స్ ఇవన్నీ పెట్టేసి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే క్రెడిట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మీరు నేను ఎన్సిఎస్ ఎన్సిఎస్ క్రెడిట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీరు ఎన్సీఎస్ క్రెడిట్స్ కూడా ఇస్తే మంచిది ఇప్పుడు ఎన్సీఎస్ క్రెడిట్స్ కూడా అంత అవసరం లేదు ఇస్తే ఇంకా మంచిది ఇవ్వని అవసరం లేదు అంత అంత అయితే లేదు ఎన్సిఎస్ క్రెడిట్స్ సాంగ్ జస్ట్ ఎన్సీఎస్ వాళ్ళు పెట్టుకున్నారు యాక్చువల్ సాంగ్ అయితే ఆర్టిస్ట్ కదా ఈ సాంగ్ క్రెడిట్స్ ఇక ఇట్లా పెట్టుకోవాలి ఎన్సీఎస్ని ఎన్సీఎస్ లింక్ అయితే పెట్టాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు మీరు సేవ్ ఆర్ ప్లబ్లిష్ ఇప్పుడు నేను ఎవరు చెప్పాలనుకోవట్లేదు కాబట్టి ఇక దీన్ని అయితే మూసేద్దాం సెవెన్ క్లోజ్లోకి వచ్చేసి ఇక అవేద్దాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు క్రియేటివ్ కామెంట్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్ గురించి అయితే ఇది నేను చెప్పాలనుకున్నది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు నా నా నుంచి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్